మీరు 5 కోట్లు డిమాండ్ చేశారు అనేది మాత్రం అవాస్తవం అంటారు ఏమీ లేదు అంత నేను అదే అంటే 5 కోట్లు కాదు ఆ ఛానల్ నాది ఆ ఛానల్లో వాటా నాది ఉన్నది అందుకే నువ్వు మార్కెట్లో పెట్టి ఈ ఛానల్ వాల్యూ ఇది నేను మీ ఎజెండా మీద మారింది కదా చలో మేము డబ్బులు ఇస్తాం ఛానల్ మాకు ఇచ్చే ఓకే మేము నడుపుకుంటాం ఒకవేళ ఆ ఆ ఛానల్ నేనే తీసుకుంటా లేదు ఇది ఇచ్చే అవకాశం లేదంటే మా వాటా మాకు తెలుసు ఓపెన్గా అడుగుతాం ఓకే ఎందుకు అడగకూడదు ఇప్పుడు అదే టీవీ నైన్లో నా వాటా ఉంది అది ఉంది ఇది ఉందని మీరు కొట్లాడుతున్నారు కదా అవును మేము కూడా అదే అడుగుతున్నాం కదా ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ అంటున్నారు మీరు ఎంప్లాయ్ అయితే ఏం రాసుకున్నారు ఎంప్లాయ్ ఏమైనా ఏదైనా ఉండాలి కదా మినిమం ఏదైనా ఉండాలి కదా ఎంప్లాయ్ అయినప్పుడు మేము ఏమీ లేకుండా సింగిల్ వైట్ పేపర్ మీద సంతకం లేకుండా కలిసి పనిచేసినాం దేనికోసం కాజ్ కోసం పనిచేసినాం మీరు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ అని తీసిపడేస్తే ఇంకా ఏ ఛానల్లో అయితే నేను పనిచేసిన ఆ ఛానల్లోనే నా మీద వ్యతిరేక వార్తలు రాసి దాదాపు కొన్ని వందల వీడియోలు మొన్న నిన్న అన్ని డిలీట్ చేసి నా ఫేస్ కనబడకుండా ఏం సాధిస్తారు దీనివల్ల చెప్పండి ఇప్పుడు మీరు మీడియాలో ఒక స్థాయికి వచ్చి చేసిన వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల సోషల్ మీడియాలో పనికిరాని మెసేజ్ అది కూడా ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ మీద ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఏదైనా ఎంప్లాయ్ గొడవ పెట్టుకుని వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వీడియో కానీ తీసేస్తారా కామెడీ మరీ డిఫరెంట్గా ఉంది కదా కానీ రఘు మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే చాలా ధైర్యంగా వెళ్తారు ఈ ఇష్యూ సో ఈ ఇష్యూని బేస్ చేసుకుని మీ మీద ఏమైనా అటాక్ జరిగే అవకాశం ఉందా అనేది కొంతమంది చాలామంది అంటున్నారు ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను చూస్తే ఆల్రెడీ మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి అనేది నాకు జనరల్గా వస్తూనే ఉంటాయి ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు బెదిరిస్తూనే ఉంటారు ఇప్పుడు మనం ఏదైనా ఇష్యూ మీద మాట్లాడతాం ఇప్పుడు వాడి మీద మనకు ఏమైనా వాడి పర్సనల్ పంచాయతీ అయితే ఏముండదు కదా ఇష్యూ మీద మనం మాట్లాడదాం గవర్నమెంట్ మీద మనం మాట్లాడతాం ఏముంది వాళ్ళు అటాక్ చేయడానికి నన్ను వాళ్ళని పర్సనల్గా నేను దూషిస్తున్నా లేకపోతే వాళ్ళ పర్సనల్ దీంట్లోకి నేను వెళ్తాను అవును ఏమన్నా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సరే దీనివల్ల కూడా ఇబ్బంది అయింది అంటే ఖచ్చితంగా తేల్చుకోవాల్సిందే ఇంకంతకుమించి చేసేది ఏం లేదు మనం వెనక్కేసి సైలెంట్గా ఉన్నా కూడా చచ్చిపోతాం మనమే వాడు చంపక్కర్లే మనమే చచ్చిపోతాం సో ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఏమైనా వచ్చినాయి బెదిరింపు కాల్స్ ఏది లేదు దీని మీద ఉండాలి అందరు అప్రిషియేషన్ కాల్సే ఉన్నాయి చూసాను చాలా మెసేజ్లు భయంకరంగా విపరీతమైన సపోర్టింగ్ మెసేజెస్ వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కదా చేయిస్తున్నాడు కదా రవిప్రకాష్ ఆయన కింద వీడియోలు ఆయన కామెంట్స్ చదువుకోవాలి ఒకసారి ఓకే చాలా పాజిటివ్ వస్తుంది చూసాను నేను 99% నా తెలిసి 1% కూడా లేనేలేవు ఒక మెసేజ్ కూడా నెగిటివ్ మెసేజ్ లేదు నా మీద ఓకే ఎందుకు చేస్తున్నారు అవి సరే పోనీ ఏమైనా అథెంటిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ప్రజెంట్ చేస్తే ఒక అర్థం ఉంది ఏదో నోటికి వచ్చినట్టు వాగితే దానివల్ల ఉపయోగం ఏంది సో ఈ ఇష్యూ కూడా మీకు అనుకూలించింది అద్భుతంగా వాళ్ళు ఎంత నెగిటివ్ గా ప్రచారం చేయాలనుకుంటే అంత పాజిటివ్ అవుతుంది నాకు సో ఇవాళ నేను మన తెలుగు తొలి వెలుగు అనే ఛానల్ ఓపెన్ చేశాను అదే అడుగుదాం అనుకున్నా లక్కీగా నేను అంటే చూసాను నేను అసలు నిజంగా చెప్తున్నా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ రఘు ఎందుకంటే పెట్టింది నిన్న అవును ఛానల్ అప్పుడు పొద్దున 55,000 సబ్స్క్రిప్షన్ వచ్చేసింది అప్పుడు మీకు అసలు గ్రేట్ నిజంగా ఈ విషయంలో మాత్రం మీకు తప్పకుండా మీరు అంటే మంచి కాజ్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసాం ఈరోజు మీ డిస్క్రిప్షన్లో కూడా ఇది పెట్టండి దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఎస్ తప్పకుండా ఖచ్చితంగా ఇష్యూస్ మీద కలిసి పనిచేద్దాం ఎస్ ఏంటి మన తొలి వెలుగు ఓకే తొలి వెలుగుకి మనని యాడ్ చేసుకున్నాం మన తొలి వెలుగు ఇది తెలంగాణ వెలుగు ఎస్ కింద క్యాప్షన్ అనుకోవాలి మనం ఓకే సో ఎప్పుడు విధి విధానాలు ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఇంకొక 1 week పట్టొచ్చేమో మేబీ ఎందుకంటే ఆఫీస్ మీ అన్ని కెమెరాస్ ఇవన్నీ తీసుకోవాలి కదా నేను క్రౌడ్ ఫండింగ్ ద్వారానే వెళ్ళిన ఓకే సో నా ఛానల్లో కూడా వీడియో మేము అప్లోడ్ చేసినాం ఆల్రెడీ ఓకే సో ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ అయితేనే నాకు కూడా ఇంకా బాధ్యత పెరుగుతుంది పబ్లిక్ కూడా ఇది నా ఛానల్ అని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపొద్దున నేను సరిగ్గా ముందుకెళ్ళకపోతే వాళ్ళే నన్ను క్వశ్చన్ చేస్తారు గల్లా పట్టుకుని అడుగుతారు నిలదీస్తారు సో అన్నింటికి అవకాశం చాలా మంది 1 రూపీ దగ్గర నుంచి కూడా వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ 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 బాధ్యత అనుకోండి రెస్పాన్స్ ఏదన్నా అనుకోండి ఓకే ఆ వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను బాధ్యతగా ముందుకు తీసుకెళ్తా నేను మాత్రం ఖచ్చితంగా ఒక హామీ ఇస్తున్నా ఏంటంటే మీ సమస్యలే ఎజెండాగా ఈ ఛానల్ నడుస్తుంది అన్నది నేను హామీ ఇస్తున్నా 100% దాంట్లో యాంటీ గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఉండొచ్చు రేపు ఇంకొకరు ఉండొచ్చు ఉండొచ్చు ఎవరైనా కావచ్చు గవర్నమెంట్కి యాంటీగా ఉండడమే మీడియా ఓకే మీడియా అనేది ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటుంది